ఉపవాసము, రోజా ఉపవాసం పాటించడము, జనాజా నమాజులలో మనం పాల్గొనడము, మరి అదేవిధంగా ఒక నిరుపేదలకు అన్నం పెట్టడము, మరియు చివరిది ఒక వ్యాధిని ఎవరైతే వ్యాధిగ్రస్తున్నారో అతన్ని పరామర్శించడం. ఈ నాలుగు గుణాలు ఎవరైతే ఒకే రోజులో చేస్తారో, మరి ఎవరి ఈ గుణాలని ఎవరిలో అయితే అల్హమ్దుల్లా ఉంటాయో అలాంటి వ్యక్తి అల్హమ్దుల్లా స్వర్గస్థుడు, స్వర్గానికి చేరుకుంటాడు అని. ఇప్పుడు తెలుసుకుపోయే హదీస్ అనేది ముస్లిం గ్రంథంలో ఉంది. 1028 హదీస్ నెంబరు అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకనొక సందర్భంలో ఇలా ప్రశ్నించారు, మన్ అస్బహ మినకుముల్ యౌమ సాయిమా, ఈ రోజు మీరు ఎవరు ఉపవాస స్థితిలో ఉదయం గడిపారు, అంటే ఉదయం నుండి ఉపవాస స్థితిలో మీలో ఎవరు ఉన్నారు అని ప్రవక్త గారు ప్రశ్నించారు. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు గారు అన్నారు, అనా నేను ఓ ప్రవక్త, నేను ఈ రోజు ఉపవాసం పాటించాను, అంటే ఉదయం స్థితిలో గడిపాను అని. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ ప్రశ్నించారు, ఫమన్ తబిఅ మినకుల్ యౌమ జనాజతన్, మరి ఈ రోజు మీలో ఎవరు ఒక జనాజా నమాజులో పాల్గొన్నారు, మీ సోదరుని యొక్క జనాజాలో ఎవరు పాల్గొన్నారు? అప్పుడు కూడా అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు గారు అన్నారు, అనా ఓ ప్రవక్త గారు, నేను పాల్గొన్నాను. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మూడో ప్రశ్న మళ్ళీ అడిగారు, ఫమన్ అతఇము మినకుముల్ యౌమ మిస్కీనన్, నిరుపేదకి ఈ రోజు ఎవరు అన్నం తినిపించారు, అన్నం పెట్టారు, నిరుపేద ఒక ఆకలి ఎవరు తీర్చారు అని మళ్ళీ ప్రశ్నించారు. ఖాల అబూబకర్ సిద్దీక్, అన అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు అన్నారు, ప్రవక్త నేను అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఒక నాలుగో ప్రశ్నగా ప్రవక్త అడిగారు, ఫమన్ ఆద మినకుముల్ యౌమ మరీదన్, మరి ఈ రోజు మీలో ఎవరు ఒక వ్యాధిగ్రస్తుని పరామర్శించారు, మరి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ఓదార్చారు అని. అప్పుడు కూడా అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు గారు అంటారు, నేను అన ప్రవక్త గారు నేను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఫఖాల్ మజ్మఅన్న ఫి ఇమ్రిన్ ఇల్లా దఖల అల్ జన్న, ఏ వ్యక్తిలోనైతే ఈ అన్ని గుణాలు కూడా కలిసి ఉంటాయో, మరి ఒకే రోజులో కూడా ఇవన్నీ పనులు చేస్తారో, దఖల అల్ జన్న, ఆ వ్యక్తి స్వర్గస్థం. అంటే దఖల అల్ జన్న అంటే స్వర్గంలోకి ప్రవేశించబడ్డాడు, అంటే ఇవన్నీ స్వర్గానికి తీసుకువెళ్లే పనులు అని అల్హమ్దులిల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేశారు. కాబట్టి సోదర మహాశయులారా, మనం గతములు కూడా చెప్పుకున్నాము, ఇస్లాం కేవలం ఒకే ఒక విధంగా చెప్పదు, కేవలం ఆధ్యాత్మికంగా ఆరాధనలు వీటిని చేసుకుంటూ పోండి, ఇక సామాజిక బాధ్యత లేదు, దాసుల హక్కులు లేదు అని నావుదు బిల్లా కాదు, రెండింటినీ సమపాలలో తెలుపుతుంది. అల్లా ఆరాధన, అల్లా హక్కులు నిర్వర్తించాలి, అదే విధంగా దాసుల హక్కుల్ని కూడా నిర్వర్తించాలి. సమాజంలో ఎవరు నిరుపేదలు ఉన్నారు, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఇలా అంతేకాకుండా జనాజా నమాజులో పాల్గొనడం, ఇవన్నీ ఏం చెప్పబడ్డాయి ఇక్కడ, చాలా గొప్పవైన పనులు ఇవి అల్హమ్దుల్లా, సామాజికానికి సంబంధించినటువంటి ఒక గొప్ప పనులు, వీటన్నిటిని కూడా పాటించాలి. ఉపవాసం అనేది చూడండి, ఇది ఆరాధనకు సంబంధించింది, మరియు అందులో శారీరక ఆరాధనకు సంబంధించింది, అంటే బదని యొక్క ఇబాదత్ మనం ఉపవాసం పాటిస్తాము, ఇది గొప్ప పని. ఆ తర్వాత మళ్ళీ జనాజాలో పాల్గొనడం, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ప్రకారంగా ఒక ముస్లిం కు, ఒక ముస్లిం సోదరికి మరొక ముస్లిం పై ఉన్నటువంటి బాధ్యతలు, ఒక బాధ్యత అతని జనాజా నమాజులు పాల్గొనాలి, అతని నమాజులో పాల్గొని అతని కొరకు దువా చేయాలి, ఇది ఒక ముస్లిం కనీస బాధ్యత. అదేవిధంగా నిరుపేదకు అన్నం పెట్టడము, మరి ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారి వద్దకు వెళ్ళి ఓదార్చి వెళ్ళి పరామర్శించి ఓదార్చి రావడం అల్హమ్దుల్లా ఈ మహోన్నతమైన పనులు. మరి ఇవన్నీ కూడా అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఒక్కో రీతి చేశారు, ఇవన్నీ పనులు కూడా చేసేసారు అల్హమ్దుల్లా. మరి ఆయన ఉద్దేశించి మరియు మిగతా జాతి ప్రజలందరికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గ శుభవార్త వినిపించారు. ఏ వ్యక్తిలో మజ్మఅన్న ఎవరెవరైతే ఇవన్నీ కూడా కలిగి ఉంటాయో, ఇవి గుణాలన్నీ కూడా ఉంటాయో, ఆ వ్యక్తి ఇన్షాల్లా స్వర్గంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి సోదర మహాశయులారా, మనం కూడా ఇవన్నిటిని ఒకే రోజు చేసే ప్రయత్నం చేయాలి, లేదా ఇలాంటి ఒక తపన అనేది ఉంటూ ఉండాలి, మనం ఇలాంటి మంచి పనుల్లోకి పాల్గొంటూ ఉండాలని. ఇప్పుడు కొంతమంది మనకు ఇరుగు పొరుగు వాళ్ళు కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానీ జనాదా ఉందని తెలిస్తే కూడా మనం ఏమనుకుంటాం, మన పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతుంటాం. కానీ అల్హమ్దుల్లా వాటికి మనం ఒక ప్రాముఖ్యత ఇవ్వాలి. అంతేకాకుండా మన యొక్క పని కంటే, మనలో ఉన్నటువంటి పని కంటే వారికి ప్రాముఖ్యత ఇచ్చే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే అల్హమ్దుల్లా వాటికి బాధ్యత అనేది ఉంటుంది. ఇదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అల్హమ్దుల్లా అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు గారికి ఈ యొక్క విషయంలో కూడా అతను స్వర్గస్థుడు అనే ఒక శుభవార్త మనకు లభించింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు గారికి ఎన్నో సందర్భాల్లో చెప్పారు మీరు స్వర్గస్థులు అని. అల్హమ్దుల్లా ఆ ఒక సందర్భం, ఈ యొక్క ఇది సందర్భం కూడా అల్హమ్దుల్లా మనం ఇప్పుడు తెలుసుకున్నాము. కాబట్టి సోదర మాషలారా, మనం కూడా వీటన్నిటిని మనం అల్హమ్దుల్లా మన జీవితంలో తీసుకు ఆచరించే భాగ్యాన్ని తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి. అల్లాహ్ అజ్జా వజల్ అందరికీ యొక్క
గొప్ప అదృష్టాన్ని మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బా.